నమస్కారం. గొప్పతనం అంటే సాధించడం సంపాదించడం కాదు, మన మాటల వల్ల కానీ లేదా మన చేతల వల్ల కానీ ఇతరులను హింసించకుండా బతకగలిగితే అదే మన గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యం. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. వారిని ఎటువంటి పరిస్థితులను దూరం చేసుకోకండి. బ్రహ్మ జీవం మాత్రమే పోస్తాడు, తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. మానవుడు కొన్ని విలువలను మంచితనం, పరోపకారం, సహృదయం, మానవత్వం లాంటి వాటిని ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా సంపాదించుకోలేడు. వీటిని పాటించి అలవర్చుకుంటే ధన్యుడు కాగలడు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. మరణించే ముందు మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందట, అది నిజం. దాన్నే జీవితం అంటారు. గాయాలను మిగిల్చింది అని, గతాన్ని కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చోకు. భవిష్యత్తుకై శ్రమించు, నీ లక్ష్యంకై సాగిపో. అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తాడు. వేలుపట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. బిడ్డల భవిష్యత్తు కోసం తమ సుఖాలను త్యాగం చేసేవారే నిజమైన తల్లిదండ్రులు. నిన్నటి నుండి నేర్చుకో, నేటి కోసం బతుకు, రేపటికై కలలు కలు. కానీ ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకో. ఎందరకు ఎన్నో లేవన్నది వాస్తవం. నాకు ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు, అందరికీ అన్నీ ఉండాలన్న నియమం లేదు. మనకు అన్నీ ఉన్నందుకు తృప్తిపడాలి. కళ్ళు లేని వాళ్ళు, చేతులు కాళ్ళు లేనివారు, మాట లేనివారు, వినికిడి శక్తి లేనివారు ఎందరో ఉన్నారు. భగవంతుడు మీ పట్ల ఇంత ఉదారుడంగా చూడండి, మీకు ఇవన్నీ ఇచ్చాడు. ఇందుకు గాను ఆ భగవంతుడికి కృతజ్ఞత ప్రార్థన రూపంలో రోజు కొంతసేపైనా చెప్పలేమా? ఉన్నదానితో సంతృప్తి చెందక లేనిదాని కోసం పరుగులు పెడుతూ, ఉన్నది అనుభవించలేక లేనిది పొందలేక ప్రతిక్షణం నరకయాతను అనుభవిస్తూ నీపై ఆధారపడిన నీ కుటుంబాన్ని సంతోషపరచలేక మనిషిగా నీ విలువలను కోల్పోతూ చివరకు నీవు సాధించింది ఏమున్నది? ఇది మనిషి జీవితం. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఇది లోకం తీరు.
ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అని అనుకోవడం ఎంత తప్పు, తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారితీస్తాయి. పక్కవారి పనిలో తప్పుని వెతికి నిందించేవారు ఎప్పుడో ఒకసారి తప్పు చేసి తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరూ తప్పు నుంచి తప్పించుకోలేరు. అన్ని విషయాల్ని మర్చిపోయి మాట్లాడుతుంటారు కదా, నిజాన్ని ఏనాటికి మార్చలేము, కానీ నిజం ఏనాటికైనా మనల్ని మార్చి తీరుతుంది. మనిషి జీవితంలో కొంత దూరం ప్రయాణించాక అత్యున్నత స్థాయికి ఎదగాలనుకుంటే క్రమశిక్షణ ఒక్కటే మార్గం. అయితే ఇది అలవరుచుకోవడానికి బాగా శ్రమ పడాలి. శ్రమతో క్రమశిక్షణగా పనిచేసి ఏ మనిషి అయినా సరే సత్ఫలితాలు తప్పించు, దెర్ ఈజ్ నో డౌట్. కాలాలు మారవచ్చు, కళలు మారవచ్చు, కానీ ఆశయాలు మారవు కదా. ఇప్పుడున్న చీకటిని చూస్తూ ఆగిపోకు, రేపు ఉదయించే వెలుగుకై వేచి చూడు, శ్రమించు, విజయం నీ సొంతం అవుతుంది. కొన్ని జీవిత సత్యాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.